పెన్సిల్ గురించి తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. పెన్సిల్ పై భాగంలో ఒక సెంటీమీటర్ వైపు నలుపు రంగు పూత ఎందుకు పూస్తారు? అదేవిధంగా పెన్సిల్స్ పై కొన్ని కోడ్స్ అయితే ఉంటాయి, హెచ్బి 2B 2H ఇలాంటి కోడ్స్ అయితే ఉంటాయి. ఆయా కోడ్స్కి అర్థం ఏమిటి, దానికి సంబంధించి ఒక్కసారి ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఒకవేళ ఆ యొక్క విషయాలు మీకు తెలియకపోతే, ఆ యొక్క పెన్సిల్కి సంబంధించిన నలుపు రంగు ఎందుకు పూస్తారు, ఈ కోడ్స్కి సంబంధించిన అర్థం ఏమిటి, వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు వీడియోలో తెలియపరుస్తున్నాను. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే, తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది మనం పెన్సిల్ కొనుగోలు చేయడానికి షాప్స్కి అయితే వెళ్తూ ఉంటాం. మన యొక్క పిల్లలకు హోంవర్క్ చేసుకోవడానికి స్కూల్స్ టీచర్ రిఫర్ చేసినప్పుడు పెన్సిల్ కావాలంటే మనం పెన్సిల్ కొనుగోలు చేయడానికి షాప్స్కి అయితే వెళ్తుంటాం. లేకపోతే ఏమైనా ఆఫీస్లో వర్క్ ఉన్నప్పుడు డ్రాయింగ్ గీయడానికి పెన్సిల్ అయితే ఉపయోగపడుతుంది. అలాంటప్పుడు పెన్సిల్ పర్చేస్ చేయడానికి మనం షాప్ అతనికి వెళ్ళి మనకు 2B పెన్సిల్ ఇవ్వండి, లేకపోతే HB పెన్సిల్ అని ఇవ్వండి అని మేము అడుగుతున్నాం. ఒక్కసారి మనం అతనికి 2B పెన్సిల్ ఎందుకు ఇవ్వమని అడుగుతున్నాం. అదేవిధంగా షాప్ అతను కూడా మీకు ఇలాంటి కోర్స్ కూడా పెన్సిల్స్ ఎందుకు యూజ్ చేస్తున్నారు అని కూడా అతను కూడా అడిగి ఉండడు, అతనికి కూడా తెలిసి ఉండదు. ఇప్పుడు మనం ఆ యొక్క HB పెన్సిల్, 2B పెన్సిల్స్, ఆ యొక్క కోర్స్ ఎందుకు ఆ యొక్క అడుగుతున్నామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే, ఈ యొక్క పెన్సిల్పై ఉండే కోర్స్ 2B HB 2H 9H వంటి కోర్స్ ప్రకారం దాని యొక్క ప్రయారిటీ మారుతుంది. పెన్సిల్ యొక్క ప్రయారిటీ ఈ యొక్క కోర్స్ ప్రకారం మారుతుందంట. ఈ కోర్స్ వాటి యొక్క నాణ్యత గురించి తెలియజేస్తాయి. పెన్సిల్ యొక్క నాణ్యత గురించి ఈ కోర్స్ని ఆ యొక్క పెన్సిల్పై నమోదు చేస్తారు. ఆ యొక్క 2B ఉండే పెన్సిల్ క్వాలిటీ నాణ్యత ఒక రకంగా ఉంటుంది, HB పెన్సిల్ నాణ్యత ఒక రకంగా ఉంటుంది, అలాగే 2H సంబంధించిన పెన్సిల్కు నాణ్యత ఆ యొక్క నాణ్యత మారుతుంది. ఈ యొక్క కోర్స్ ఆధారంగా పెన్సిల్ యొక్క ప్రయారిటీ కూడా మారుతూ ఉంది. పెన్సిల్ చివర భాగంలో HB అని రాసిమని, హెచ్ అంటే హార్డ్ అని అర్థం, బి అంటే బ్లాక్ నలుపు రంగు అని అర్థం. అంటే HB ఉన్న పెన్సిల్ సాధారణంగా పెన్సిల్పై HH అని కూడా రాసి ఉంటుంది. ఒకసారి ఎప్పుడైనా గమనించారా? లేకపోతే మీ యొక్క ఇంట్లో పెన్సిల్ ఉంటే ఒకసారి చూడండి, ఆ యొక్క పెన్సిల్పై HB అనే రాసి ఉంటుంది. హెచ్ అంటే హార్డ్ అని, బి అనే బ్లాక్ రంగు అని సూచిస్తుంది. అదేవిధంగా HH అని కూడా రాసి ఉంటాయి కొన్ని పెన్సిల్స్ మీద. ఆ యొక్క HH అంటే మరింత స్ట్రాంగ్ అని అర్థం. అదేవిధంగా 2B 4B 6B 8B ఉన్న పెన్సిల్కు మరింత థిక్గా రాయడానికి ఉపయోగిస్తారంట. HH అంటే మరీ డార్క్నెస్ అని, 2B అంటే 4B అంటే ఇంకా డార్క్నెస్. మీరు రాసే రాతను బట్టి ఇంకా నలుపు రంగులో మీకు డార్క్నెస్ రావడానికి ఈ కోర్స్ని ఉపయోగిస్తారు. ఈ కోర్స్ ఆధారంగా పెన్సిల్లో నలుపు రంగులో కనిపించే గ్రాఫైట్ ప్రభావితం చేస్తుంది. దీనిని ఈ కోర్స్ ఆధారంగా సూచిస్తారంట. 2B కంటే 8B ముద్రు నలుపు రంగులో ఉంటుంది అని అర్థం. సాధారణంగా స్కూల్స్ పిల్లలకు లేకపోతే ఆఫీస్లో వర్క్ చేసేవారికి HB పెన్సిల్ వాడమని ఎక్కువగా సిఫార్సు చేస్తారు. ఎందుకంటే దాని లోపల ఉండే గ్రాఫైట్ క్లియర్గా రాస్తుంది, అదేవిధంగా రాసే రాత కూడా డార్క్నెస్ ఉంటుంది. అందుకనే చాలామంది స్కూల్స్ టీచర్స్ పిల్లలకు ఆ యొక్క HB పెన్సిల్ కొనుగోలు చేసి రాయండి, అదేవిధంగా ఏమైనా డార్కింగ్ అంటే ఏమైనా మార్కింగ్ చేసినప్పుడు కానీ, లేకపోతే మనం యొక్క స్కూల్ ఆఫీస్లో ఏదైనా డ్రాయింగ్ గీసేటప్పుడు కానీ అలాంటప్పుడు HB పెన్సిల్ వాడమని మన యొక్క ఇన్ఛార్జెస్ కానీ మన యొక్క సపోర్ట్ టీమ్ కానీ మనకు ఎక్కువగా సూచిస్తారు. అందుకు చాలామంది HB పెన్సిల్ని వాడుతుంటారు. ఈ విధంగా పెన్సిల్పై ఉండే కోర్సు, ఆ యొక్క కోర్సు ఆధారంగా పెన్సిల్ యొక్క నాణ్యత, ఆ యొక్క రాసే రాత యొక్క క్వాలిటీ అయితే మారుతుంది. ఈ యొక్క కోర్సుని ఆ యొక్క పెన్సిల్ తయారు చేసే కంపెనీలు సిఫార్సు అయితే చేస్తుంటారు. ఈ విధంగా పెన్సిల్ యొక్క క్వాలిటీని నాణ్యతను నిర్ధారించడానికి ఈ కోర్స్ చాలా ఉపయోగపడుతుంటే ఉంటాయి. అందుకే ఆ యొక్క పెన్సిల్ పై భాగంలో కూడా ఆ యొక్క పెన్సిల్ నలుపు రంగు ఎక్కువగా ఉంటుందని ఉద్దేశంతో ఆ పై భాగంలో 1 సెంటీమీటర్ పై చొప్పున నలుపు రంగు పూత అయితే పోయడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్.